హాయ్ అండి, నమస్తే. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని విందు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పూరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా పూరీ చేసి పెట్టేస్తే ఎన్ని పూరీలైనా ఇలానే తినేస్తారు. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట పాలకూరను కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేస్తున్నాను. వాము వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 3 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ పాలకూర పేస్ట్ అంతా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనము ఉండలుగా చేసుకునేటప్పుడు పిండి చేతి కతుక్కోకుండా ఉంటుంది. దీనికి మూత పెట్టుకుని 1 హాఫ్ అన్ అవర్ పాటు పిండిని ఇలానే నాననివ్వాలి. 1 హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు పూరీ చేయడానికి వీటిల్ని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే పూరీలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోగా ఈ బాల్స్ అన్నిటినీ పూరీలాగా ఒత్తుకోవాలి. పాలక్ పూరి టేస్టీనే కాదండి, హెల్దీ కూడా. పూరి ఏంటి హెల్దీ అని అనుకుంటున్నారా? పూరీలే మనం రోజు తినం కదా. ఎప్పుడైనా ఒకసారి పూరీ చేసుకున్నప్పుడు ఇలా ఆకుకూరలు కూడా మిక్స్ చేయడం వల్ల వాటిలో బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి. ఇలా పూరీలన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఈలోగా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో పూరీని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా పూరీలన్నీ 1 బై 1 డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పూరీలని టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ కూడా టిష్యూ పేపర్ లాగేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. పాలక్ పూరీలను నేను చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తున్నాను. ఏ గ్రేవీతో తిన్నా ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ గ్రేవీతో అయితే టేస్ట్ అదిరిపోయింది. చూశారు కదా, మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఇలానే పాలక్ పూరీ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కమ్మని విందు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.